ఈ రోజున దేవుని మందిరానికి వచ్చే మనము మన ఏర్పాటు ఇంటూ మనం మర్చిపోతాము దేవుడు ఏర్పాటు చేసిన క్రైస్తవ సంఘము దీని యొక్క ప్రత్యేకత మనం ఒక్కొక్కసారి గ్రహించము ఇదివరకు మనం అన్నట్లుగా ఒక స్థితి కోల్పోయేంత వరకు దాని యొక్క విలువ మనకు అర్థము కాదు డబ్బులు ఇంట్లో లేన ఉన్నంత ఉన్నంత వరకు విడిగా ఖర్చు పెడతారు కానీ ఇంట్లో సొమ్ము తక్కువైంది డబ్బులు తక్కువ అయినసరికి దాని మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది దాని మీద జాగ్రత్త అనేది ఎక్కువ ఉంటుంది జాబ్ ఉన్నంత కాలము దాని యొక్క విలువ అర్థం కాకపోవచ్చు జాబ్ పోగానే అయ్యో అని చెప్పి ఒక బాధ అంటే ఉన్నంత వరకు దాని యొక్క విలువ తెలియ తెలియకపోవడం అలాగే క్రైస్తవ సంఘములో ఉన్నవారికి కూడా కొందరికి దేవుడిచ్చిన ఆశీర్వాదము అనుభవములు అర్థము కాని రీతి ఈరోజున ఎంత గొప్ప స్థితిలో దేవుడు మనల్ని నిలవబెట్టారో ఎంత గొప్ప స్థితిలోనికి వాక్యం ఏది మంచి ఎంత గొప్ప స్థితిలో దేవుడు ఉంచారో ఆ కార్యము మనకు అర్థం కాకపోవడమే అది మన జీవితంలో ఒక పొరపాటుగా దేవుని యొక్క ఆశీర్వాదం నుండి తొలగిపోయే వారముగా ఉంటాం దీనానబడి కుమార్తె ఆ దేశపు కుమార్తెలతో వెళ్ళడానికి వారితో పాటు ఉండడానికి వారితో ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది ఆ అవసరం ఆ కుమార్తెకి లేదు వారితో పాటు వారి జనాంగములు ఏర్పాటు జనాంగములో ఉన్న కుమార్తెలతో స్నేహము చేయొచ్చు కానీ అన్యులతో లోకములో ఉన్న వారితో ఉండడానికి ఆ కుమార్తె వెళ్ళింది ఆ కుమార్తె చేసిన మొట్టమొదటి పొరపాటు అలాగే యాంటీక్విటీస్ ఆఫ్ ద్యూ ఆఫ్ ద జ్యూస్ అని ఒక పుస్తకము ఫ్లావియస్ జోఫెసస్ అన్నబడి ఒక ఆయన రాశారు ఆయన ఒక హిస్టోరియన్ చరిత్ర వ్రాసే ఆయన ఆయన తెలియజేసిన మాట ఏమిటంటే ఆనాడు దీనా అనబడే కుమార్తె ఆ షకేము పట్టణానికి వెళ్ళింది ఆ కుమార్తెలతో పాటు ఆమె ఉండడానికి వెళ్ళిన ఆమె అక్కడ జరుగుచున్న ఫెస్టివల్స్లో పాల్గొనడానికి వెళ్ళింది వారి వారికి ఎక్కువగా ఫెస్టివల్స్ అనేవి ఉంటాయి వారితో పాటు వెళ్ళింది అని చెప్పి ఆయన వ్రాస్తారు అంటే ఆ దేవుని ఏర్పాటు జనాంగంలో ఉన్న ఆమె ఏ రీతిగా మార్చబడిందంటే లోకాచారమైన వాటిని అనుభవించే వాటిని ఇష్టపడే రీతిలోనికి ఆకుమార్తె మార్చబడింది అందుకనే క్రైస్తవులుగా ఉన్న మనము దేవుని సన్నిధికి వచ్చే మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి లోకములో ఉన్నవారు విచ్చలువిడిగా వారికి నచ్చినట్లుగా ఏదో రీతిగా వారు ఉంటారు వారికి మనసుకు తోచినట్లుగా వారు జీవిస్తారు కానీ అయ్యో నేను కూడా వారిలాగా ఉండాలి నేను ఉండలేకపోతున్నాననబడే అటువంటి ఆలోచన మనలో కలిగిననంటే మనలో అసలు మారు మనసు ఉన్నట్లుగా ఏమాత్రము కాదు లోకములో ఉన్నవారున్నట్లుగా మనము ఉన్నట్లయితే వారు తిరుగుతున్నట్లుగా నేను కూడా వస్తాను వారు రమ్మన్నప్పుడు రా అని అన్నప్పుడు వారితో పాటు వెళ్ళిపోవడం లోక సంబంధమైన వాటిని చూ చూడకూడనివి చూడడానికి వారు వెళ్ళినప్పుడు నేను కూడా వస్తాను పర్వాలేదులే వారు పిలుస్తున్నారు కదా ఫ్రెండ్స్ అడుగుతున్నారు కదా తప్పదని వెళ్ళిపోయామనంటే అంటే మనము దేవుని అనుగ్రహించిన ఆత్మీయ స్థితి నుండి మనము దిగజారిపోతున్నట్లే